Namaste, STV News ki swagatham, ninu Maheshwari, munduga varthaloni mukhyamsalu. భారీ మొత్తంలో పట్టుబడిన గంజాయి పేట్ బషీరాబాద్ ప్రెస్ మీట్ లో డీసీపీ వెల్లడి. కాలం చలన దీర్ఘ చిందులు వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఉండని అందగట్టలు. హ్యాపీ బర్త్డే టు వెంకి మెగా హీరోతో ఇల్లి రొమాన్స్ సెన్సార్ లో సచ్చీలు ఉండాలన్న కమల్. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ అల్మాస్గూడ బండంపేట్ నాదర్గోల్ పలు గ్రామాలలో ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు 10 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి నేరుగా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు. తప్పకుండా అన్ని కూడా మాటిచ్చిన ప్రకారంగా చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. ఆమె చెప్పింది ఆ రోజు 5 సంవత్సరాలలో కృష్ణా వాటర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. 6 మాసాలు ఇంతవరకు కూడా ఒక్క కృష్ణా వాటర్ కూడా తీసుకురాలేదు. ఆనాడు కృష్ణా వాటర్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లాకు ఆ రోజు 27,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామానికి ఇవ్వాలని చెప్పానని చెప్తే తెలుగుదేశం 2004 రాజశేఖర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ గ్రామానికి కూడా మంచినీరు రాలేదనేది రుజువైంది. ఈరోజు గొప్పలు చెప్తున్నారు. ఏ ఒక్క గ్రామాన్ని చెప్పమని నిన్న మనం చూశాను, ఒక పత్రికా ప్రకటన చూశాను, అన్ని పత్రికలు కూడా వచ్చింది. తీగల కృష్ణారెడ్డి గారు మేయర్గా ఉండి మహేశం నియోజకవర్గాన్ని ఏం చేశానని చెప్పారు. నేను హైదరాబాద్ మేయర్ని, మహేశం నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలో మేయర్ కాదు. నేను ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం సరౌండగర్ చెరువికి 3 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు 8 ఏళ్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దానా కుంభకోణం కేసులో లాలూకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 1996లో బీహారల్ దానా కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో దాదాపు 37 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు మరో 44 మందిని సిబిఐ కోర్టు దోషులుగా పేర్కొంది. లాలూ ప్రసాద్ యాదవ్కు 3 అక్టోబర్ 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో లాలూ 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులయ్యారు. ప్రస్తుతం లాలూకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరవడంతో ఆర్జేడీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీవీ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.